హలో అండి నమస్తే నేను మీ అనిత అనిత కుకింగ్ ఛానల్ నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అండి చేప ముక్కలు మంచిగా నీట్గా కడుక్కోవాలండి అందులో కొద్దిగా ఉప్పు నిమ్మకాయ పిండుకోవాలండి కొంచెం లైట్గా పసుపు వేసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఇవి కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి ఇప్పుడు ఇండ్లకి మసాలాలు వేసుకుందాము పసుపు వేసుకోవాలండి కారం వేసుకోవాలా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలా అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా ఇగో అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవద్దండి మంచి పౌడర్ చేసుకోవాలా పచ్చియే ఇంతే అండి ఇదే మసాలా ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది మనం ఫ్రై చేయొద్దు పచ్చియే దంచుకోవాలా పౌడర్ చేసుకోవాలా పచ్చియే జీలకర్ర మెంతులు ధనియాలు అవి వేసుకోవాలండి ఆ పౌడరు వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం ఫిష్ ఫిష్కి పట్టేటట్టు కలుపుకోవాలి మసాలా అంతా కలిపి మనం మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఏ మసాలా వేయొద్దండి ఉట్టి అంతే జీలకర్ర మెంతులు ధనియాలు ఇవ్వండి మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇవి వన్ అవర్ తర్వాత అండి ఇది మసాలా అంతా మంచి పడుతుంది చేప ముక్కలకి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా మనం మనకి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి ఇప్పుడు ఆ చేప ముక్కలు ఇంట్లోకి వేసుకోవాలా స్టవ్ చిన్నగా వేసి ఫ్రై చేసుకోవాలండి అప్పుడు లోపల మంచిగా ఉడుకుతుంది ఇంట్లో ఏ మసాలా వేయొద్దండి ఉట్టి జీలకర్ర మెంతులు అది ఫ్రై చేయకుండా నార్మల్గా దంచి వేసేసుకోవాలి మనం పౌడర్ చేసి వేసుకోవాలి అదే అండి టేస్ట్ బాగుంటుంది కానీ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి స్టవ్ చిన్నగా పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది చేప ముక్క మంచి రెండు మూడు సార్లు మంచిగా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలా ఇంతే అండి చేపల ఫ్రై ఫిష్ ఫ్రై మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిత కుకింగ్ ఛానల్ చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది సైడ్కి పప్పంచుకి మనకి ఉట్టిగా తిన్నా బాగుంటుందండి నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి అంతే ఫిష్ ఫ్రై తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ